సర్వే నెంబర్ 37 38 ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూములు అవ్వడం వల్ల ఈ గతంలో ఇక్కడ మనకు ఫెన్సింగ్ లేదు. సో ప్రభుత్వ భూములు దాదాపు మనకు ఇక్కడ 500 5 ఎకరాల 72 సెంట్ల భూమి మనకు ఈరోజు ఫెన్సింగ్ వేయడం జరిగింది. టోటల్గా మనకు 14 ఎకరాల 67 సెంట్లు మన టోటల్ ఎక్స్టెంట్. అందులో మనకు 572 మనం ఇప్పుడు ఆల్రెడీ ఫెన్సింగ్ కంప్లీట్ చేసేసాము. రెండో వైపులో గవర్నమెంట్ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ ఫెన్సింగ్ అక్కర్లేదు. సబ్సిక్వెంట్గా మనకు పిల్లర్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఓన్లీ మనం ప్రభుత్వ భూములు డిమార్కెట్ చేసుకోవడము, తర్వాత ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేయడం మాత్రమే జరిగింది. గతంలో ఎంత ముందో సారి ఇలాగే మార్కింగ్ చేశారు కదా సార్, అదేంటి ఇదేంటి? గతంలో భూమిని ఆక్రమణలో ఉన్న భూమిని ఎవిక్షన్ చేశారు, లాంగ్ బ్యాక్ ఎవిక్షన్ చేశారు. ఎవిక్షన్ చేసిన తర్వాత ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయలేదు గతంలో. సో ఇప్పుడు ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎంత సార్ అసలు గీతంది ఎంత, మీది ఎంత, అంటే సంబంధించి అసలు మొత్తం గీతంకు ఎంత ఉంది? కాలేజీకి గతంలో గవర్నమెంట్ ఇచ్చారు 15 ఎకరాల 15 సెంట్ల భూమి. అది అది సెపరేట్ భూమి, అది సర్వే నెంబర్ 18 జిరాతి ల్యాండ్. 17లో గవర్నమెంట్ ల్యాండ్ గతంలో వాళ్ళు కలెక్ట్ చేశారు. ఈ భూమి ఏదైతే ఉందో ఇది అలొకేట్ చేయలేదు. ఇది 37 38 ప్రభుత్వ భూములకు డిమార్కెట్ చేసాం. వాళ్ళ బౌండరీకి మన బౌండరీకి డిమార్కెట్ చేస్తూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. టోటల్ ఎంత సార్ మీది? ఇప్పుడు ఇక్కడ వచ్చారు 37 38 17 సర్వే నెంబర్ 14 ఎకరాల 67 సెంట్లు ఉంది. అందులో మనకు 5 ఎకరాల 72 సెంట్లు ఇప్పుడు ఫెన్సింగ్ వేయడం జరిగింది. అంటే ఒకవైపు అంతే, మిగతా వైపు గవర్నమెంట్ ల్యాండే ఉంది కాబట్టి. మిగతాది గవర్నమెంట్ ల్యాండ్, మిగతా ల్యాండ్స్ కూడా వేస్తారు సార్. ఇప్పుడు అటువైపు ఉన్న ప్రాంతానికి కూడా మనకు ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉంది కాబట్టి మనం వాటి దగ్గర. ఎంత ఉంది సార్ కోర్టు పరిశీలనలో? అది ఒక దాదాపు ఒక 40 ఎకర్స్ వరకు కోర్టు పరిశీలన. దాంట్లో ప్రస్తుతానికి 14 ఎకరాలు కాకుండా 40 ఎకరాలు సపరేట్ ఉంది. అంటే సపరేట్? అది ఇప్పుడు 14 ఎకరాలు మొత్తం వేస్తారు సార్? సార్ ఈ ఇంత ఉదయాన్నే వేయడం పరిస్థితి అర్ధరాత్రి నుంచి కసరత్తు మొదలైంది కదా సార్? తెల్లవారు అర్ధరాత్రి టైంలో వచ్చారు కదా? అంటే మనకు జనరల్గా గవర్నమెంట్ ల్యాండ్ డిమార్కెట్ చేసిన సందర్భంలో ఎర్లీ మార్నింగ్ చేసేస్తాం. ఎందుకంటే పని అయిపోతుంది, తొందరగా అయిపోతుంటుంది. లేబర్ కూడా అలసిపోయినట్టుగా ఉండరు. మళ్ళీ డే టైమ్ మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో పడుతుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 3 అవర్స్ అంతే. నిర్మాణాలు తొలగించడం అలాగే ఏం లేవు. ఇందులో ఏ నిర్మాణం లేదండి. ఇందులో ప్రభుత్వం ఇలాంటి నిర్మాణాలు లేవు.